ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ గత నెలలో విజయవాడ బుడమేరు ముంచేస్తే తాజాగా అనంతపురాన్ని పండమేరు వాగు నీట ముంచింది. అనంతపురంలో రాత్రి ఉరుముల మెరుపులతో ఎడతెరిపి లేని వర్షానికి నగరం జలదిగ్బంధమైంది. ప్రధానంగా అనంతపురం శివారులో పండమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగుకు ఆనుకొని ఉన్న పలు కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. వాగు ఉధృతికి ఇరువైపులా ఉన్న కాలనీలు నీట మునిగాయి. నగరంలో చాలా ప్రాంతాలు వరద నీటిలో నానుతున్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. వరద నీటిలో ఇల్లు మునగగా ఆటోలు బైక్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో పలువురు ఇంటిపైకి ఎక్కి సాయం కోసం అభ్యర్థిస్తున్నారు. అప్రమత్తమైన అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాలకు కనగానపల్లి చెరువు కట్ట తెగడంతో పండమేరు వాగుకు వరద ఉధృతొచ్చింది. మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లాలోనూ భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. పెనుకొండలో రాత్రి కురిసిన భారీ వర్షానికి గుట్టూరు వెంకటగిరిపాలెం చెరువులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షంతో ఒక్కసారిగా హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై వరద నీరు రావడంతో వరద నీటిలోనే బస్సులు లారీలు కార్లు నిలిచిపోయాయి. దీంతో వరద నీటిలో చిక్కుకున్న బస్సులను పోలీసులు జేసీబీల సాయంతో బయటకు తీసి హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. కొత్త చెరువు ధర్మవరం ప్రధాన రహదారిపై వంగపోయేరు ప్రవహిస్తూ ఉండడంతో ఉద్యోగులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉరుముల మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని చెట్లు టవర్లు పొలాలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని హెచ్చరిస్తున్నారు. ఊహించని వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు సర్వం కోల్పోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు.